ప్రవర్తన గ్రంథము 8వ అధ్యాయము 2 వచనాలు చదవమన్నారు ప్రభు ప్రభు ఏం చెబుతారో మనం వినడానికి ఇష్టపడదాం సిద్ధపడి ఉందాం ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7గురు దూతలను చూచితిని వారికి 7 బూరలు ఇవ్వబడెను చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహా పరిశుద్ధ ప్రభువా ఈ దినమున సుదూర ప్రయాణం భాగ్యనగరం నుండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుండి ఈనాడు పరిస్థితుల ప్రాబల్యమును బట్టి మరొక రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర పొలిమేరలు దాటి వచ్చి తణుకు పట్టణానికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ పరిశుద్ధ దేవాలయములో కూడుకున్నటువంటి నీ భక్త సమాజముతో నీ వాక్య పరిచర్య చేయడానికి నీ వాక్య సేవ చేయడానికి అల్పుడు నేను నన్ను మీరు కనికరించి ఈ సుదూర ప్రయాణంలో క్షేమంగా తీసుకువచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నామయ్యా నీకు వందనాలు మీ దాసుడు కేవలము మిక్కిది బలహీనుడు అన్న విషయం సర్వజ్ఞుడా నీవు బాగా ఎరుగుదువు మీ దాసుడు కూడా ఒప్పుకుంటున్నాడు మాకందరికీ తెలుసు మీ దాసుడు వట్టివాడే ఆయనను నీ శిలువ రక్తధారతో మీ దాసుని ప్రోక్షించి బాగుగా కడిగి శుద్ధీకరించి సకల బలహీనతలు నీకు అసహ్యమైనవేమైనా ఉంటే వాటిని కూడా పరిహరించి నీ అగ్ని చేత కాల్చి మీ దాసుని అగ్నిజ్వాలగా చేసి పుటము వేయబడ్డ బంగారముగా ఇక్కడ ఈ ప్రసంగ పీఠికం మీద మీ దాసుని ప్రతిష్ఠించి నీ పరలోక మందిరంలో గర్భాలయములో ఉన్న సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మాతో మాట్లాడమని మేము నడుచుకోవలసిన మార్గం మాకు ఉపదేశించమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథములోని లేఖన భాగము చాలా సంక్లిష్టమైనటువంటి భావగర్భితమైనటువంటి లేఖన భాగం భావగర్భితము అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దానిని మనం అర్థం చేసుకోవాలి విషయం అర్థం కావాలంటే ముందు భాష అర్థం కావాలి భాష అర్థం కానప్పుడు విషయం అర్థం కాదు ఉపదేశం అర్థం కాదు భావగర్భితము అంటే గర్భములో భావమును కలిగినది అని అర్థం గర్భము దాల్చిన స్త్రీ కడుపు లోపల ఇంకో ప్రాణి ఇంకో చిన్న పాప బాబు ఎవరో ఉంటారు ఆ అమ్మాయి నడిచొస్తుంది ఆ స్త్రీమూర్తి నడిచొస్తుంది ఆమె లోపల ఇంకో ప్రాణి ఇంకో వ్యక్తి చిన్న సైజు కావచ్చు కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు లేక ఉంది ఒక మనిషిలాగే ఉంది కానీ ఇద్దరు మనుషులు కడుపులో ఇంకొక మనిషి దాగి ఉన్నట్టు దేవుని వాక్యము గర్భిణి స్త్రీ ఒక శిశువును మోసుకు తిరిగినట్లు వాక్యము మనకు పైన కనిపించని వేరొక భావాన్ని మోసుకు తిరుగుతుంది దేవుని వాక్యము ఒక గర్భిణి వలె వేరొక భావాన్ని మోసుకొని తిరుగుతుంది పైన ఏమో ఒక మనిషి కనపడుతుంది లోపల ఇంకో మనిషి ఉన్నాడు స్కాన్ చేస్తే తప్ప కనిపించదు అలాగే మనము పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డ నేత్రాలతో లేఖనాలను స్కాన్ చేయాలి అప్పుడు గూఢార్థము కనపడుతుంది అలా స్కాన్ చేయగలిగిన కన్నులు నాకు కావాలని 119వ కీర్తన 18వ వచనంలో దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువమన్నాడు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నవి ఉన్నవి అని తెలుస్తూనే ఉంది కానీ ఏంటి ఉన్నాయో సరిగ్గా స్పష్టంగా
కూలంకషంగా తెలియడం లేదు. ఏదో ఉండి ఉండనట్టు ఉన్నదా లేదా అన్నట్లు ఏదో ఉన్నదని అనుమానం వచ్చేటట్లు ఉంది లోపల. కానీ లోపల ఉన్నది మగపిల్లవాడో ఆడపిల్లో తెలియదు, ఒక పాపాయో కవల పిల్లలో తెలియదు, ఎన్నవ నెలలో తెలియదు, ఎప్పుడు గర్భం నిండుతుందో, గర్భిణి నెలలు నిండుతాయో, ఎప్పుడు శిశువు జన్మిస్తుందో తెలియదు, ఏమీ తెలియదు. దేర్ ఇస్ సంథింగ్. అమ్మాయి ఒట్టి మనిషి కాదు కదూ అంటారు అనుభవజ్ఞులు, అంతకన్నా ఏం చెప్పలేరు. స్కానింగ్ చేస్తే తప్ప అన్ని వివరాలు బయటపడవు. అలాగే దేవుని వాక్యంలో ఏ వచనమైనా ఒట్టి మనిషి కాదు. దేవుని వాక్యంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ వచనమైనా ఒట్టి మనిషి కాదు, లోపల ఇంకో మనిషి ఉన్నాడు. టైం వచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం ఆ లోపలి శిశువు బయటకు వస్తాడు. దాన్నే సత్య ప్రత్యక్షత అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ వాట్ వీ కాల్ రెవల్యూషన్ ఆఫ్ ద ట్రూత్. ఇక్కడ అన్ని లేఖన భాగాలలాగానే ఇది కూడా ప్రకటన 8:1-2. ఈ లేఖన భాగము చాలా సంక్లిష్టమైనది అనే మాట వాడాను ద ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ ప్రసంగానికి నేను చేసిన మొట్టమొదటి వ్యాఖ్య చాలా సంక్లిష్టమైనది, భావగర్భితమైనది అన్నాను. సంక్లిష్టమైనదంటే కాంప్లికేటెడ్ అన్నమాట. ఇట్ ఇస్ నాట్ సింపుల్. తర్వాత భావగర్భితమైనది, లోపల గర్భిణీ స్త్రీ లోపల మోసుకు తిరిగినట్టు ఇంకో భావం లోపల ఉంది. మామూలు గర్భిణీ స్త్రీకి వాక్యానికి తేడా ఉంది. ఒక స్త్రీ తన గర్భములో ఒక బిడ్డనే లేక ఇద్దరిని మోస్తుంది. పసిపాపాయిలు వాళ్ళు పుడతారు, వాళ్ళంతట వాళ్ళు ఉంటారు అంతే. కానీ వాక్యము యొక్క గర్భము నుండి బయటికి వచ్చిన ఒక భావం మళ్ళీ కొంతమందిని కంటుందన్నమాట. ఒక ప్రత్యక్షత మళ్ళీ అనేక ప్రత్యక్షతలకు దారితీస్తుంది. అందుచేత దేవుని వాక్యంలోని సమాచారం అపరిమితమైనది. అన్ఎండింగ్, ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ అన్నాడు 119వ కీర్తనలోనే 96వ వచనంలో చూస్తే, సకల సంపూర్ణతకును పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, అయితే నీ ధర్మోపదేశము అపరిమితమైనది. పరిమితి లేదు. వాక్యంలో నుండి ఒక భావం బయటకు వస్తుంది, దాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దాంట్లో నుండి మరికొంతమంది శిశువులు బయటకు వస్తారు. వాళ్లను ధ్యానిస్తూ ఉండగా మరికొంతమంది శిశువులు బయటకు వస్తారు. వాక్యములోని సత్య ప్రత్యక్షత సమాచారం దైవ జ్ఞాన ప్రవాహము అపరిమితమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత బైబిల్ పరిశోధన ఎప్పుడు మనకు బోరు కొట్టదు. బోరు కొట్టడం అనే ప్రసక్తి లేదు, విసుగెత్తించదు. దేవుని వాక్యం ఎంత ధ్యానించినా అంత రుచి, అంత ఆనందం, అంత బలం కలుగుతుంది, అంత మాధుర్యం దొరుకుతుంది, వర్ణనాతీతమైనటువంటి మహిమానందం కలుగుతుంది. రాత్రి జాముల యందు నేను నా మంచం మీద పరుండి నిన్ను గూర్చి ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణమునకు తృప్తి కలుగుచున్నది. చాలా విచిత్రం. తృప్తి కలిగి ఈ తృప్తి ఇంకా నాకు కావాలి అనే దాహం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. తృప్తి కలుగుతుంది. ఈ తృప్తి ఎంత పరమానందంగా ఉంది అంటే ఇది ఇంకా నాకు కావాలి అనే దాహము కలిగి ఆ పవిత్రమైన దాహం, ఆరోగ్యకరమైన దాహం మనల్ని దివారాత్రములు వాక్యము ధ్యానించేవారుగా తయారు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రస్తుత అంశానికి మనం వస్తే, ప్రకటన గ్రంథము అలంకార భాషతో నిండినటువంటి గ్రంథము.
ఉపమాన భాషతో నిండినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం వారి శవములు ఆ మహా పట్టణపు సంత వీధిలో పడి ఉండును వానికి ఉపమాన రూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభు కూడా సిలువ వేయబడెను ఉపమాన రూపముగా అనే మాట కింద 2వ ఫుట్ నోట్ లో చూస్తే ఆత్మ రూపకముగా అని వ్రాయబడి ఉంది ఉపమాన రూపము ఆత్మ రూపముగా అని వ్రాయబడి ఉంది ప్రిలారా మరొక విషయం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము చూడండి దయచేసి 5వ వచనం దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని చెబుతూ 18వ వచనంలో నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉండినటువంటి కాలంలో భూరాజులను ఏలుచున్న పట్టణం రోమ్ నగరం రోమా ప్రభుత్వ అధికార కాలంలో రోమా ప్రభుత్వ సామ్రాజ్య కాలంలో యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు భూరాజులను ఏలు ఆ మహాపట్టణం రోమ్ రోమ్ను గూర్చిన ప్రస్తావన అనడానికి ఇంకొక నిరూపణ ఏమిటంటే ఏడు కొండలు గలవు 9వ వచనం ప్రకటన 17:9 ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు రోమ్ నగరము 7 కొండల మీద కట్టబడింది బబులోను పట్టణం 7 కొండల మీద కట్టబడలేదు రోమ్ నగరం 7 కొండల మీద కట్టబడింది 7 కొండల మీద కట్టబడిందనే వివరణ అభివర్ణన భూరాజులను ఏలుచున్న పట్టణం అనే వివరం రెండు కలిస్తే ఇది రోమ్ నగరం అని తెలుస్తుంది కానీ దానికి పేరు ఏమిటంటే మహాబబులోను అనే వేశ్య ఉపమాన రూపకముగా ఈమె మహాబబులోను వాస్తవానికి ఈమె రోమ్ నగరము అలాగే ఈ పట్టణానికి ఉపమాన రూపముగా ఐగుప్తని సొదమని పేరు అక్కడ వారి ప్రభువు సిలువ వేయబడెను ప్రభు సిలువ వేయబడిన పట్టణం ఏది యెరూషలేము యెరూషలేముకు ఉపమాన రూపముగా సొదొమ అని పేరు యెరూషలేముకు ఉపమాన రూపముగా ఐగుప్తని పేరు అది బైబిల్ చెబుతున్న సత్యం ఐగుప్తును విడిచి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలని అగ్నిమేఘమయమైన స్తంభపు నడిపింపు క్రింద 40 సంవత్సరాలు ప్రయాణించి ఇస్రాయేలు ప్రజలు వచ్చి అక్కడ యెరూషలేమును రాజధానిగా ఒక మహాసామ్రాజ్యమును మంచి రాజ్యములకు శిరస్సు అయినటువంటి రాజ్యమును స్థాపించుకొని 1500 ఏళ్ళయ్యాక ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న ఈ వాగ్దాన భూమిలోని వాగ్దాన రాజ్యము ఆ పట్టణం ఐగుప్తు అని పేరు పెట్టుకునేటట్టు తయారు చేశారు ఐగుప్తును విడిచారు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు యెరూషలేము రాజధానిగా ఒక రాజ్యం స్థాపించబడింది 1500 ఏళ్ళయ్యాక ఇప్పుడు వీళ్ళున్నదే ఐగుప్తు ఐగుప్తును వదిలి ఐగుప్తులోకి వచ్చారు ఎంత దారుణమో చూడండి అంటే దానికి అర్థం ఏంటంటే భౌతికమైన ఐగుప్తును వదలి ఆధ్యాత్మిక ఐగుప్తులోకి వచ్చారు ద జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు ఈజిప్ట్ గనుక ప్రియులారా ఉపమాన రూపముగా బైబిల్ మాట్లాడుతూ ఉంది ఇది మనం ముందు గ్రహించాలి ఇది లేఖన పరిశోధన తరగతి లేఖనాలకున్న లక్షణం మనం గుర్తుపట్టకుండా గుర్తుపెట్టుకోకుండా మన వాక్యాన్ని ఎలా పరిశోధిస్తాం చెప్పండి దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే
ఎలాంటి భాషతో మాట్లాడుతుందో తెలియాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం, ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. మొదటి కొరింథి పత్రిక 10:11, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి దృష్టాంతములుగా సంభవించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడం కొరకే వ్రాయబడ్డాయి. రోమాపత్రిక 15:4 వచనం చూడండి, ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవి అన్నీ మనకు బోధ కలుగుటకై, మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడినవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉపమాన భాషలో మాట్లాడతాడు. ఇక ఈ పాయింట్ని మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పాలి, ఎంఫసైజ్ చేయాలి, వివరించాలి అంటే బోలెడు. నిదర్శనాలు, రుజువులు, ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పొచ్చు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన గొర్రెపిల్ల చెప్పండి, నరావతారి. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసును నరుడు, నరావతారం. ఆయన మనుష్యుడు, ఆకారమందు మనుష్యుడుగా కనబడి, కానీ ఆయన్ని పట్టుకుని గొర్రెపిల్ల అన్నాడు. హేరోదు నిన్ను చంప వెదుకుచున్నాడు అని పరిసయ్యులు యేసయ్యకు చెబితే అన్నాడు, ఆ నక్కతో ఈలాగు చెప్పుడు అన్నాడు. యేసు ప్రభు ఏమో గొర్రెపిల్ల, వాడేమో హేరోదేమో నక్క. ఆయన బోధ విన్న వాళ్ళందరూ సర్పములారా, సర్ప సంతానమా? పిల్లారా, ఇలాగా బైబిల్ నిండా కూడా ఉపమాన భాష, అలంకార భాష వ్రాయబడింది. గనుక మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వెయ్యాలి. అడావుడిగా చదువుకెళ్ళిపోతే ఏమీ దొరకదు, అక్కడ నిలబడాలి, కాస్త లోతుకు తవ్వాలి. ఓ బంగారు గని ఉంది, వజ్రాల గని ఉంది, ఆ గని మీదుగా 800 సార్లు నడిస్తే బంగారం మన సొంతం అవుతుంది చెప్పండి. ఆ వజ్రాల గని మీదుగా 800,000 సార్లు నడిస్తే ఒక వజ్రం ఉన్న చేతికి వస్తుంది. అలా నడిచెళ్ళిపోతే వజ్రాలు దొరకవు, ఆగాలి, నడక ఆపాలి. నడుస్తూ తవ్వగలమా? నడక ఆపాలి, నిలిచి గుణపం పట్టుకుని నిలువుగా లోపలికి తవ్వాలి. లోతుగా తవ్వినప్పుడు లోతైన భాగముల్లో ఉన్నటువంటి వజ్రాలు, విలువైనటువంటి సంపదలు మన సొంతం అవుతాయి. అలాగే దేవుని వాక్యము, సత్యవేదము, బైబిల్ గ్రంథంలోని సంపదలు మన సొంతం కావాలంటే అడావుడిగా చదువుకెళ్ళిపోవడం మానేసి కాస్త నిలబడి పలుగు పారా గుణపం తెచ్చుకొని లోపలికి వెళ్ళాలి. పరిగెడుతూ వెళ్ళిపోవడం పరిశోధన కాదు. బైబిల్ గ్రంథాన్ని పరిశోధించాలంటే ఒక్క వచనాన్ని కొన్ని రోజులు, నెలలు నేను ధ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే వచనం. ప్రకటన గ్రంథంలోని సత్యాన్ని అర్థం చేసుకోవాలని బైబిల్ అంతా ఎప్పుడో 100 సార్లకి ఎక్కువ చదివేసిన ఆ లెక్క కాక ఒక 15 రోజులు ప్రతిష్ఠించుకొని ఓన్లీ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు 15 రోజుల్లో 100 సార్లు చదివాను. రాత్రి మొగళ్ళు ఇంకో పని లేదు. అందులో ఆసక్తికరమైనటువంటి విడ్డూరంగా కనిపించిన వచనాలను రెఫరెన్స్ రాసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రార్థనా గది నుండి బయటకు వచ్చాక ACTC వెళ్ళిపోయా. ఈ వచనము గ్రీకులో ఎలాగుంది, ఈ వచనము
వల్గేట్ లో లాటిన్ లో ఎలా ఉంది ఈ వచనం గుజరాతీలో కన్నడ భాషలో మలయాళీలో తమిళలో ఎలా ఉంది ఈ వచనాన్ని బర్కిలీ ఎలా ట్రాన్స్లేట్ చేశాడు జెరోమ్ ఎలా ట్రాన్స్లేట్ చేశాడు టిండేల్ ఎలా ట్రాన్స్లేట్ చేశాడు నిన్ను చూశాం అప్పుడు కానీ ఒక పట్టు దొరకదన్నమాట ఏదో మనం అడావుడిగా చదివేసేస్తే అంత ఈజీగా వజ్రాలు బంగారం మనకు దొరకదు ఓపిక ఉండాలి ఆశ ఉండాలి ఆశ ఓపిక కలిగిన వాడికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు సహాయం చేసి మనల్ని సంపన్నులుగా చేయడానికి పెంతకోస్త పండగ దినాన ఆయన దిగి వచ్చాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ పాట పాడుకుందామండి బేతాళ జాన్ గారి పాట పరిశుద్ధాత్మను గోరుము అనే పాట పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభు నీ పేరట వేదాగమ పఠనము అంటే బైబిల్ చదవడం పఠనమే కాదది బైబిల్ నేను 50 సార్లు చదివాను 100 సార్లు చదివాను చెప్పుకోవడం వ్యర్థం ఎన్నిసార్లు చదివామనేది ముఖ్యం కాదు గొప్ప కాదు కళ్ళు ఎంతవరకు వెలిగించబడ్డాయి అనేది ముఖ్యం ఓ పురావస్తు ప్రదర్శనశాల మ్యూజియం ఉంది బై మన మా హైదరాబాద్లోనే ఉంది ఒకటి సాలార్ జంగ మ్యూజియం మైసూర్ సిటీలో కావేరీ మ్యూజియం అన్నది టిప్పు సుల్తాన్ ఖడ్గము అలాగే ఆయన సింహాసనం కిరీటం ఆయన పానపాత్రలు హైదరాబాద్లో సాలార్ జంగ మ్యూజియం చాలా ఫేమస్ ఎప్పుడైనా వస్తే తప్పక చూడండి చూడటానికైనా రండి అంత వర్త్ అన్నమాట మరి ఒకడున్నాడు నేను సాలార్ జంగ్ మ్యూజియం ఎంత పెద్దది అంటే కొన్ని 100 గదులు ఒకరోజు మొత్తం చూడలేము కాళ్ళు పడిపోతాయి తిరగలేక దాన్ని 4-5 రోజులు వరుసగా చూడాలన్నమాట అంత పెద్ద మ్యూజియం అన్ని వేల ప్రపంచ స్థాయిలో సేకరించబడినటువంటి ప్రత్యేకమైన కళాఖండాలు ఉన్నాయి అక్కడ ఒకడు చెబుతున్నాడు నేను 100 సార్లు వెళ్ళొచ్చానండి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రతి గదిలో అడుగు పెట్టొచ్చా నేను కాలు పెట్టని గదే లేదు అందులో సాలార్ జంగ్ మ్యూజియంలో 100 సార్లు అన్ని గదులు తిరిగి వచ్చానంటున్నాడు కానీ పరిశీలించి చూస్తే పాపం 2 కళ్ళు గుడ్డివి లోపలున్న
విశేష లేవన్న చెప్పగలడా అడు వెళ్ళాడు వచ్చాడు ఏం చూడకుండానే వచ్చాడు అలాగే ఆత్మాభిషేకము లేని వ్యక్తులు బైబిల్లోకి వెళ్తారు వస్తారు ఏం చూడకుండానే వస్తారు కళ్ళు లేకుండా 100 సార్లు లోపలికి వెళ్ళేకంటే నేత్రాలు వెలిగించబడి ఒక్కసారి లోపలికి వెళ్తే ఎంతో చూడగలుగుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక గనుక మనమందరము అడగాలి ప్రభువా నా కన్నులకు నీ పరిశుద్ధాత్మ కాటుక పెట్టుమని మన పాపాలు ఒప్పుకోకుండా యేసు రక్తములో మనం మన దోషాలు కడుక్కోకుండా దేవునితో సమాధాన పడకుండా పరిశుద్ధాత్మ తైలముతో అభిషేకించబడకుండా మోకరించి భక్తితో దేవుని సహాయం కొరకు వేడుకోకుండా ఎప్పుడు బైబిల్ తెరిచి చదవొద్దు అదేదో ఈనాడు న్యూస్ పేపర్ కాదు అది చాలా భయముతో భక్తితో బైబిల్ ఓపెన్ చేయకముందే బోర్డు సిద్ధపాటు ఉండాలి బైబిల్ అక్కడ పెట్టండి ముందు మోకరించండి క్రితంసారి మనం మోకరించినప్పటి నుంచి ఈ గడియ దాకా దేవుని ఎన్నిసార్లు దుఃఖపరిచామో గుర్తు చేసుకొని పశ్చాత్తాపపడి యేసు రక్తంలో కడుక్కోవాలి పశ్చాత్తాపం ఉండాలి మారు మనసు ఉండాలి పాప ఒప్పుకోలు ఉండాలి మళ్ళీ ఇలా చేయను అనే తీర్మానం ఉండాలి దేవుడు మెచ్చితే తన రక్తాన్ని పోసి మనని కడుగుతాడు తర్వాత ఆ తైలముతో మనం అభిషేకించబడి తెరిస్తే అంతకుముందు అక్కడే ఉన్నది నాకు కనిపించలేదు అనుకునే సంగతులు ఎన్నో మనం చూడగలుగుతాం దేవుని స్తోత్రం కలుగును గాక ప్రిలారా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో 7 బూరలను నేను చూచి తిని అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఈ 7 బూరలు ఉన్నాయి అవి ఊదబడుతున్నాయనే విషయం భావగర్భితము అని చెప్పాను నేను ఎందుకు సంక్లిష్టము ఎందుకు భావగర్భితం ఎందుకు ఇంగ్లీష్లో ఇడియోమాటికల్లీ భావగర్భితం అనే మాట ఇంగ్లీష్లో కూడా వాడతారు దోస్ వర్డ్స్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ దే ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ అంటారన్నమాట అదొక వాడుక ఉంది ఆంగ్ల భాషలో సాహిత్యంలో దే ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ ఎందుకన్నాను అంటే 7 బూరలు ఊదబడుట భవిష్యత్తులో జరగబోతున్న ఒక యథార్థమైన సంఘటన అదే సమయంలో 7 బూరలు మనకు కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక పాఠం ఉన్నది జరగబోతున్న భవిష్యత్తు సంభవం ఒకటి ఉన్నది ఈ రెండు కలిసి ఉన్నాయి అందుకే సంక్లిష్టం అంటున్నాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి గమనించాలి మీరు చూడాలి ఇప్పుడు అందరూ బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడాలి ప్రకటన మొదటి అధ్యాయము మొదటి వచనం ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి అనే మాట మీ బైబిల్లో ఉందా లేదా ఉన్నది ఉంది కదా ఇప్పుడు 3వ వచనంలోకి రండి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ఈ రెండు సీమింగ్లీ కాంట్రడిక్టరీ గైకొనాలి అంటే అర్థం ఏంటి మనం పాటించాలి మనం ఏం చేయాలో చెబుతున్న ఉపదేశం అక్కడ ఉంది మొదటి వచనంలో ఏమన్నాడు ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి 3వ వచనంలో ఏమన్నాడు మనం గైకొన సంభవింపబోవుచున్న వాటిని నేను గైకొండవేంటి స్వయం ఖండన లాగా లేదు సంభవింపబోవుచున్న దానిని ఇప్పుడు యేసు ప్రభువారు రాబోతున్నాడు దాన్ని నేనెట్లా గైకుంటాను పంచభూతాలు లయం కాబోతున్నాయి నేనెట్లా గైకుంటాను అక్కడ మొదటి వచనంలోనే తట్టుకుంటాం మనం బైబిల్ కరెక్ట్గా మనం ధ్యానం చేస్తే ఒక 5-6 సంవత్సరాలు నువ్వు ఆదికాండం 1:1లోనే కూలబడతావు ఇంకా ముందుకెళ్ళవు అక్కడే ఉంటాం ఇంకా అది అర్థమయ్యేసరికి 5-6 ఏళ్ళు పడుతుంది
అటువంటి అద్భుతమైన ప్రశస్తమైన గ్రంథం. ప్రిలారా, బైబిల్ గ్రంథము లాంటి గ్రంథం ఉన్నది అంటే తప్పకుండా దేవుడు అనేవాడు ఉండి ఉండాలి. ఇదొక నిరూపణ చాలు మనకు. అనంత జ్ఞాని అయిన దేవుడు ఒకడు లేకపోతే ఏ ఇతర ప్రాణి ఏ మేధావి కూడా ఈ బైబిల్ను రాయలేడు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అక్కడే చూడండి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఈ సంగతులు గైకొనవాడు ధన్యుడు. గనుక ఆ ఏడు బూరల విషయం కూడా భవిష్యత్ సంభవము అనే కోణంలో చూడాలి. ప్రస్తుతం నేను చేయాల్సిన పని ఏమిటో నాకు నేర్పించే ఉపదేశము అనేది కూడా మనం చూడాలి. ఈ రెండు కోణాల్లో చూడాలి. అందుకే అది కాంప్లికేటెడ్ అని చెప్పాను, అందుకే సంక్లిష్టము. బూరలు దేవుడు పరలోకంలో ఊదిస్తాడు, అది వేరే విషయం. నేను అందులో ఒక పాఠం నేర్చుకోవాలి, నేను కూడా కొంత అమలు చేయాలి. ఈ బూరలు అనగానే ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. బైబిల్లో ఏ సత్యమైనా ఏ ఉపదేశమైనా ఏ ప్రత్యక్షత అయినా ఒక్కటే చోట రాదు, కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది అని యెషయా భక్తుడు 28:13 చెప్తాడు. చూడండి దయచేసి యెషయా 28:13. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు. ఇంతకు బూరలు 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 ఎందుకొరకు అసలు బూరలు ఊదాలి? దేవుడు బూరలు అనే అంశం బైబిల్లో ఎందుకు పెట్టాడు? దాన్ని నేను ఎలా గైకుంటాను అంటే, ప్రియులారా, ఇప్పుడు అంశంలోకి వస్తున్న ప్రారంభం, ప్రసంగ ప్రారంభం ఇప్పుడు అనుకోండి. ఇంతసేపు చెప్పింది ఉపోద్ఘాతం. బూరలు అనే మాట ఎందుకు పెట్టాడంటే, దేవుడు తన సంఘము కొరకు, దేవుడు తన ప్రజల కొరకు, తన పిల్లల కొరకు, విమోచించబడిన జనాంగము కొరకు సిద్ధపరచిన ఏడు ఆశీర్వాదాలలో, ఏడు ఆనందాలలో బూరలు ఒకటి. మళ్ళీ చెప్తున్నాయి ఈ స్టేట్మెంట్. దేవుడు తాను విమోచించిన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఏడు ఆనందాలు, ఏడు ఆశీర్వాదాలలో ఒకటి బూరలు. లేవియా కాండం 23:7 ఏడు పండగలను దేవుడు నియమించాడు. యెహోవా నియామక కాలములు, యెహోవా నియామక కాలములు, దేవుడు నియమించిన కాలములండి ఇవి. దేవుడు నియమించిన ఈ కాలములు ఏడు పండుగలు అని ప్రఖ్యాతిగాంచినవి, గుర్తించబడ్డాయి. 7 feasts of the Lord, యెహోవా నియామక కాలములు. అందులో మొట్టమొదటిది పస్కా పండుగ, 5వ వచనంలో, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. పస్కా అనే మాటకు హెబ్రీ భాషలో దాటిపోవుట, ప్యాసింగ్ ఓవర్ సంథింగ్. ఇలాగ ఇక్కడ నుంచి వచ్చి బల్ల అడ్డుగా ఉందనుకోండి, దీని మీద నుంచి దాటి పస్కా అనే మాటకు అర్థం అది దాటి వెళ్ళిపోవుట. యెహోవా పస్కా పండుగ అంటే దేవుడే దాటి వెళ్ళే పండుగ అని అర్థం అన్నమాట. ఐగుప్తులో దేవుడు ఏ ఇంటి మీద రక్తం ఉన్నదో ఆ ఇంటిని దాటి పోయాడు, అది పస్కా అంటే, యెహోవా పస్కా పండుగ. ఆ తర్వాత 6వ వచనంలో 15వ దినమున పొంగని లేక పులియని రొట్టెల పండుగ, 10, 11వచనాల్లో ప్రథమ ఫలముల పండుగ, 15వ వచనము నుండి పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగ, 50వ దినపు పండుగ. అలాగే 23వ వచనంలో శృంగధ్వనుల పండుగ, దానినే బూరధ్వనులను కూడా
అంటాము ద ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్ ఆఫ్ ద లార్డ్ 27వ వచనము నుండి ప్రాయశ్చిత్తార్థ దినము అనే పండుగ ఉన్నది 33 నుండి చివరి వరకు పర్ణశాలల పండుగ ఉన్నది ఇవి ఏడు పండుగలు 16వ కీర్తన 11వ వచనములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దావీదు భక్తుడు గానం చేస్తూ ఉన్నాడు సంపూర్ణ సంతోషము సంపూర్ణత అనే మాటకు అనుబంధమైన సంఖ్య బైబిల్లో 7 గొర్రె పిల్లకు 7 కన్నులు 7 కొమ్ములు 7 దీపస్తంభములు 7 ముద్రలు వేయబడ్డ గ్రంథము 7 ఉగ్రత పాత్రలు 7 బూరలు అన్ని 7 7 7 7 అనగా పరిపూర్ణత సంపూర్ణత పర్ఫెక్షన్ టోటాలిటీ అని అర్థం 7 అనగా సంపూర్ణత సంతోషం అంటే పండగ పండగ అంటే సంతోషం 7 పండుగలు సంపూర్ణ సంతోషము కలదు ఏంటా సంపూర్ణ సంతోషం మనకు అర్థం కావడానికి 7 పండగలను దేవుడు మనకు రాసి పెట్టాడు దానిని చూసినప్పుడు మనకు క్రీస్తు అర్థమవుతాడు ఈ పండగలన్నీ ఒక నీడ మనకున్న అసలు పండగ యేసయ్యనన్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూడండి దయచేసి కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకూడి ఇవన్నీ ఛాయయే గాని నిజస్వరూపము పండుగలు ఛాయ అసలైన పండుగలు నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది పస్కా పండుగ ఒక నీడ అసలైన పస్కా యేసులో ఉంది పొంగని రొట్టెల పండుగ ఒక నీడ అసలైన పొంగని రొట్టె యేసులో ఉంది యేసే ఒక పొంగని రొట్టె ప్రభు తాను అప్పగించబడిన రాత్రి తన శిష్యులతో పాటు కలిసి ఆఖరిసారిగా పస్కా భోజనం చేస్తూ ఒకనొక పొంగని రొట్టెని ఎత్తి పట్టుకొని ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము ఇది నా శరీరం పొంగని రొట్టె చూపించి ఇది నా శరీరం అన్నాడు యేసే మన పులియని రొట్టె ఆయననే మనం ప్రతి ఆదివారం భుజిస్తున్నాం నన్ను భుజించువాడు నా మూలముగా బ్రతుకునన్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ప్రిలారా పొంగని రొట్టె ఒక ఛాయ అసలైన పొంగని రొట్టె మన ఆహారం యేసు ప్రథమ ఫలము ఒక ఛాయ అసలైన ప్రథమ ఫలము యేసు అలాగే పెంతకోస్తు పండగ ఒక ఛాయ పెంతకోస్తు పండగ నాడు ఏం జరిగింది అంటే మనకందరికీ తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండటానికి పని చేయడానికి కారకుడు యేసు మనం యేసులో ఉన్నాం గనుక యేసు తల మీద పరిశుద్ధాత్మ తైలము పోయబడింది గనుక ఆయన శిరస్సు నుండి ఆయన శరీరం అంతటి మీదకి ఆత్మ ప్రవహిస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగాక మనం యేసులో లేకపోతే బయట ఉండి ప్రార్థన చేస్తే లక్ష సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ మీదకి పరిశుద్ధాత్మ రాడు యేసు అనే శిరస్సు మీద తైలము పోయబడింది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పేమన్నాడు అది అహరోను తల మీద అని లేదు అది తల మీద పోయేవాడు అన్నాడు ఎవరి తలో చెప్పడు బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి చూడండి అది తల మీద పోయేబడి అహరోను గడ్డ తల అహరోను కాదు ఆ తల యేసయ్య అహరోను గడ్డము మీదుగా అంగీల అంచు మట్టుకు అహరోనేమో పాత నిబంధన భక్తులకు సూచన ఆ మిగతా శరీరం అంతా
కొత్త నిబంధన భక్తులకు సూచన పాత కొత్త నిబంధన భక్తులు కలిసిన శరీరానికి యేసు శిరస్సు అని ఎఫెసీ సంఘంలో ఎఫెసీ పత్రికలో చెప్తాడు. అయితే దావీదు పరిశుద్ధాత్మను పొందిన, ఇక్కడ పౌలు పొందిన కారకుడు ముందు యేసు, యేసు మీద అభిషేకించబడి. అందుకే 45వ కీర్తనలో చెబుతాడు, నిన్ను ఆనంద తైలముతో తండ్రి అభిషేకించెను. 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక దేవుడు నీ దేవుడే, నీవు నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో. ముందు యేసు అభిషేకించబడ్డాడు గనుక పాత నిబంధన భక్తులు అభిషేకించబడ్డారు, కొత్త నిబంధన సంఘం అభిషేకించబడింది. కొత్త నిబంధన పాత నిబంధన భక్తులు కలిసిన శరీరానికి శిరస్సు ఎవరు? యేసు. యేసే శిరస్సు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు కేర్ఫుల్గా రాయించాడు, అది తల మీద పోయబడి అంగీల అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలమును పోలి ఉండును. మన అసలైన ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్, పెంటెకోస్ట్ పండగ యేసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. యేసులో ఉంటే ఆత్మాభిషేకం, యేసులో లేకపోతే ఇంతే సంగతులు. మనకు దేవునికి ఏ సంబంధం ఉండదు, మనం దేవునికి పరాయోళ్ళమే. యేసులో ఉంటే దేవునికి సొంత సొత్తైన ప్రజలము, ఆయన మహిమకు వారసులం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రేమించు చున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించు చున్నావు నీతిని, దుర్నీతిని తర్వాత బూరల పండుగ ఉంది. ఈ బూరల పండుగ ఒక ఛాయ, అసలైన బూరల పండుగ యేసులో ఉన్నది. అంటే 7 పండుగలు ఎందుకు దేవుడు రాశాడంటే, అసలు యేసులో ఏమేమిటి ఉన్నాయో మనకు తెలియడానికి. యేసు అంటే చాలామంది మాకు బాగా తెలుసండి అని, నరేంద్ర మోడీ గారు మాకు బాగా తెలుసండి అన్నట్టు. ఏమిటి తెలుసు అంటే, మనం చూస్తే గుర్తుపట్టడు ఆయన. ఆయన పేరు ఫలానా అని తెలుసు, ఫోటో చూస్తే గుర్తుపడతాం. మన గౌరవనీయ ప్రధానమంత్రి గారని తెలుసు. అంతకన్నా మనని చూస్తే హలో బాబు అంటాడు ఆయన. చాలామంది క్రైస్తవులకు యేసుకున్న సంబంధం ఆ మాత్రమే. యేసు మరియ కుమారుడని తెలుసు, కన్యకుమారుడని తెలుసు, దేవుని కుమారుడని తెలుసు, మరణించి లేచాడని తెలుసు, సిలువలో మరణించాడు, పునరుద్ధానుడైనాడు తెలుసు. కానీ రోడ్డు మీద కనబడితే అబ్రహామునైతే పలకరిస్తాడు దేవుడు, హనోకును పలకరిస్తాడు, మోషేను పలకరిస్తాడు. వీళ్ళు చాలామందిని నువ్వెవరు బాబు అనేటట్టు ఉంటుందన్నమాట. ప్రియులారా, యేసులో ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకొని యేసులో ఉన్న అనుభవాలలో మనం ఉండాలి. ఈ మాట మళ్ళీ చెబుతున్న వినండి, యేసులో ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం తెలుసుకొని ఆ ఆశీర్వాదాలలో, ఆ అనుభవాలలో, ఆ అంతస్తులలో మనము ఉండాలి. క్రీస్తులో ఉండుట అంటే అర్థం అది. క్రీస్తులో ఉండడం అంటే చర్చ్ మెంబర్షిప్ కాదు. చర్చ్ మెంబర్షిప్ ఉండొచ్చు, పరలోకంలో మెంబర్షిప్ లేకపోవచ్చు.
రెండవ కొరింథీ 5 17 లో చెప్పాడు కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల సంఘమునందు ఉండటం కాదు క్రీస్తులో ఉండాలి క్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏంటండి మాది మొదటి నుంచి యేసు మాత్రమే కదా మేము ఇంకా వేరే ఏమ దేవుని మొక్కలేదే మేము క్రీస్తులో లేమా ఉన్నామా అని అయోమయంలో చాలా మంది ఉన్నారు క్రీస్తులో ఉండుట అనే మాటకు అర్థం ఏమిటో మనకు అర్థం కావాలంటే ఈ ఏడు పండగలను మనం అర్థం చేసుకోవాలి ఏడు పండగలు దేవుడు మనకు సిద్ధపరిచిన ఏడు ఆశీర్వాదాలు ఈ ఏడు ఆశీర్వాదాల్లో మనం ఉండాలి ఈ ఏడు ఆశీర్వాదాలలో చిట్టచివరిది పర్ణశాలల పండుగ పర్ణశాలల పండుగనగా పరలోకములో యేసు మన కొరకు సిద్ధము చేయుచున్న పర్ణశాలలోనికి మనం వెళ్ళిపోయి పండుగ సంఘము ఎత్తబడే పండుగ అని అర్థం మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి లేని ఎడల నేను చెప్పుదును ఉన్నవి భూమి మీద ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందినా సరే అందరికీ అక్కడ అవకాశం ఉంది ఇంకా అన్ఆక్యుపైడ్ చాలా హౌసెస్ ఉండిపోతాయి అక్కడ కానీ అన్ఫార్చునేట్లీ వెరీ ఫ్యూ స్మాల్ మైనారిటీ ఆర్ గెటింగ్ సేవ్డ్ కొద్దిమంది రక్షణకు పొందువారు కొందరే అన్నాడు యేసయ్య ఎన్నో ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్లలో పరమ నివాసములో మనం ఉండటానికి యేసు మనల్ని తీసుకెళ్ళిపోతాడు కొన్ని కోట్ల మంది భక్తులు రాత్రికి రాత్రి భూమి నుంచి మిస్ అయిపోతారంత సంఘం ఎత్తబడే అద్భుత సంఘటన దానికి సూచనగా ఇశ్రాయేలీలు ఏటేట ఏడాదికి ఒకసారి పర్ణశాలల పండుగ పాటించేవాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగాక గనుక ప్రియులారా ఈ ఏడు ఆశీర్వాదాలలో మనం ఉన్నప్పుడు ఈ ఏడు ఆశీర్వాదాలు యేసులో ఉన్నవి గనుక మనం పస్కా పండుగలో ఉన్నప్పుడు పొమ్మని రొట్టెల పండుగలో ఉన్నప్పుడు ప్రథమ ఫలముల అనుభవంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నప్పుడు బూరల అనుభవంలో ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తార్థ పండుగ అనుభవంలో ఉన్నప్పుడు మనం చెప్పగలం నేను క్రీస్తు నందున్నాను అని దేవునికి స్తోత్రం కలుగును కాక గనక ఇప్పుడు మనం బూరలు అని చదువుకున్నాం అందులో మనం లిమిట్ అయిపోదాం బూరలు ఊదుట అనేది మనము గైకొనవలసిన సంగతి అక్కడ మనం ఒక స్పిన్ ఒక టర్న్ తీసుకున్నాం అంశంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి దేవుడు పరలోకంలో ఏడుగురు దూతల చేత బూరలు ఊదించుట అనే సంగతి జరగబోచున్నది అదే సమయంలో ఈ బూరలు ఊదుట అనే విషయం మనము గైకొనవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు ఈ యాంగిల్లో కొద్దాం మనం బూరలు మనమూదడం ఏమిటి ఎందుకు ఊదాలి మొట్టమొదట బూరలు అసలు దూతలు ఎందుకు ఊదుతున్నారు మనం ఎందుకు ఊదాలి అంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 13వ అధ్యాయం 13వ వచనం ప్రవేశ స్థలము దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడి ఉండుటయు అధిపతులును బూరలు ఊదువారును బూరలు ఊదువారు రాజునొద్ద ఉండుట దేవుని బిడ్డలారా ఇక్కడ యోవాషు అనే చిన్నవాడు యూదా దేశము మీద రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ ఉన్నాడు యోవాషు రాజు యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే రాజుకు పట్టాభిషేకం జరుగుతున్నదో అక్కడ యాజకుడైన యెహోయాదా
బూరలు ఊదు వారిని నియమించాడు. ప్రియులారా, బూరలు ఊదుట రాజు యొక్క పట్టాభిషేకమునకు సూచన. అందుకే పరలోకంలో బూరలు ఊదుతున్నారు. ఏడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రకటన 11:15 ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యమును ఏమండి, బూరలు ఊదుట సంపూర్ణమైనప్పుడు ఏమైందండి, ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యంగా మారిపోయినాయి. 2000 ఏళ్ల క్రితము నుండి సంఘం ప్రార్థిస్తూ ఉంది. యేసయ్య నేర్పించాడు మాకు ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు అడిగితే ఏమని నేర్పించాడు ఆయన, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక. ఇప్పుడు ఇంకా రాలేదు ఆయన రాజ్యం. కొంతమంది ఇదే దేవుని రాజ్యం అని చెప్తున్నారు. ఈ హత్యలు, మానభంగాలు, అవినీతి, గతుకుల రోడ్లు ఏమండి, ఇదంతా దేవుని రాజ్యం అంట. ఎంత అమాయకత్వం అనాలా, మూర్ఖత్వం అనాలా, ఏమనాలో మరి. మీరందరూ ఏకగ్రీవంగా ఏదైనా తీర్మానిస్తే అదే అంటాను, కానీ అదేం తెలివైన మాట మాత్రం కాదు. ఇది దేవుని రాజ్యం అయితే నీ రాజ్యము వచ్చును కాక అని ఎందుకు ప్రార్థన చేయమన్నాడు ఆయన? ఇది దేవుని రాజ్యం కాదు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే కడబూర ధ్వనించినప్పుడు, ఏడవ దూత బూర ఊదినప్పుడు. ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు రాజ్యం. ఆయన యేసు ప్రభువును ఈ భూగ్రహానికి రాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి దేవుడు పూనుకున్నాడు, గనక బూరలు ఊదించాడు. పిలాత్ అడిగాడు, నువ్వు రాజువా అని. అంటే యేసయ్య అన్నాడు, ఏం తొనక్కుండా, నీవన్నట్టు నేను రాజుని. పిలాతు, నీవన్నట్టు నేను రాజుని అన్నాడు. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది అయితే సైనికులు వచ్చి ఎప్పుడో తోలు తీరు. పిలాతు ఉంటాడా, ఇంకా నువ్వు క్షేమంగా ఉన్నావంటే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నేను వచ్చింది వేరొక పర్పస్తో వచ్చాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధులు నా మాట విందురు, వాడికి ఏం అర్థం కాలే, సత్యం అనగా ఏమిటి అన్నాడు. అన్నాడు, జవాబు కోసం ఎదురు చూడలేదు. యేసయ్య కూడా చెప్పలేదు. అది తెలుసుకోవాలంటే 2000 సంవత్సరాల సంఘయుగం అయిన తర్వాత రాకడ కాలం దగ్గరకు వచ్చాక క్రైస్తవులు ఇంకా అదే పిలాతు అడిగిన ప్రశ్న అడుగుతున్నారు, సత్యం అనగా ఏమిటని. ఇప్పుడు మనమే అడుగుతుంటే పిలాతుకి ఏం చెబుతాడు ఆయన? అందుకని ఆయన వాడే ఆయన ఎదురు చూడలేదు, యేసయ్య కూడా చెప్పలేదు. ఆ ప్రశ్న మాత్రం రాసిపెట్టాడు బైబిల్లో, సత్యం అనగా ఏమిటి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చాను, నేను రాజును, నేను రాజును. ఈ రెండు మాటలు మనకు 45వ కీర్తనలో కనబడతాయి. మళ్ళీ రండి దయచేసి. నేను అందుకే చెబుతూ ఉంటాను, దేవుని వాక్యములో కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు దేవుని సందేశం వస్తుంది. మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఈ రాజుగారు వచ్చేస్తున్నారండి, ఎందుకు వస్తున్నాడో తెలుసా? 4వ వచనం చూడండి, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. ఏమండి, రాజుగారు వచ్చేస్తున్నాడు, సత్యము స్థాపించడానికి వస్తున్నాడు. పిలాతుకు చెప్పాడు, నేను రాజుని, సత్యమునకు చెప్పడానికి పుట్టానన్నాడు. ఎగ్జాక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ 45వ సామ్. అంత చిక్కగా బైబిల్ను దేవుడు అల్లికలతో రాశాడు. అల్లుకుపోయినటువంటి గ్రంథం. ప్రతి వచనం ఇంకో 100 వచనాలకు అల్లుకుపోయి ఉంటుంది. ఒకటే వచనాన్ని మొత్తం
తుదముట్ట పరిశోధించాలంటే ఒక బ్రతుకాలం సరిపోతుంది. అట్లాంటి బైబిల్ను పట్టుకొని బైబిల్లో చాలా పొరపాట్లు ఉన్నాయండి అంటాడు ఒకడు. పెద్ద బఫూన్ అన్నమాట వీడు, సర్కస్లో బఫూన్ ఉంటాడు నవ్వించడానికి. బైబిల్లో పొరపాటు ఉండడం ఏంటి బాబు, మన బుర్రకాయలో పొరపాటు ఉంది, బైబిల్లో పొరపాటు ఉండదు. పొరపాటు ఉన్నట్టు కనబడుతుంది, కానీ దేవుడు మన కన్నులు తెరిస్తే ఆ పొరపాటుగా కనిపించిన దాని వెనకనే దేవుని మహిమ మనకు ప్రత్యక్షమవుతుంది. బైబిల్లో అంతా విడ్డూరంగా ఉంది, అపసవ్యంగా ఉంది అని అనిపించిన దగ్గరే భక్తితో మోకరిల్లాలి. ప్రభువా దీని వెనక ఏముందో నాకు చూపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. అయితే పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము ఈ భూమి మీదకి, అంటే అర్థమేంటి తెలుసా, పరలోక సంబంధమైన నీ రాజ్యం ఈ భూమి మీదకి వచ్చునుగాక. వస్తుంది తప్పకుండా. 2000 సంవత్సరాల పాటు క్రైస్తవ భక్త సమాజము చేసిన ప్రార్థనలు నీ రాజ్యం వచ్చునుగాక, వచ్చునుగాక, యేసయ్యా నీ రాజ్యం రావాలి అని కోట్ల మంది భక్తులు చేసిన కోట్ల ప్రార్థనల జవాబుగా దేవుడు యేసును భూగ్రహానికి రాజుగా పంపిస్తున్నాడు. అప్పుడు బూరలు ఊదుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చక్కని పాట, పాత పాట ఉంది మనం పాడుకుంటాం, రాజాధిరాజా వారు అక్షరార్థంగా దృశ్య రూపముగా నన్ను మీరిప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నారో అంత స్పష్టంగా భూలోక ప్రజలందరూ చూడగలిగేటట్టు, షేక్ హ్యాండ్ ఇవ్వగలిగేటట్టు, టాంజిబుల్ బాడీ, గ్లోరిఫైడ్ బాడీ, ఇన్కరప్టబుల్ బాడీలో యేసయ్య భూమి మీదకి వస్తాడు. ఇవాళ బరాక్ హుసేన్ ఒబామా గారు అమెరికన్ ప్రెసిడెంట్ అనేది ఎంత వాస్తవమో, నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అనేది ఎంత వాస్తవమో, ప్రపంచ ప్రభుత్వానికి సామ్రాట్టుగా యేసు అంతకన్నా వాస్తవంగా యెరూషలేములో సింహాసనం ఎక్కి 1000 సంవత్సరాలు భూగ్రహాన్ని పరిపాలిస్తాడు జరగబోతున్న వాస్తవం ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు జరిగేది 1000 ఏళ్ల రాజ్యం కాదు, ఇది దేవుని రాజ్యం, ఇదంతా సైతాన్ రాజ్యం. ఇది దేవుని రాజ్యం మీద చర్చలను తగలబెడతారండి. ఎంత బుద్ధిహీనుల సిద్ధాంతం చెప్పిన వాళ్ళు, ఈ దేవుడి రాజ్యం అయితే గ్రాహం సైన్స్ గారిని ఎంత దారుణంగా ఎందుకు చంపుతారు? ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇది దేవుని రాజ్యం, ఇది క్రీస్తు రాజ్యం వచ్చేసింది, పెంతకొస్తున్నాడు వచ్చేసిందట, పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు అప్పుడు వచ్చేసాడు, కనుక 2వ రాకడ అప్పుడే అయిపోయింది, ఇదంతా 1000 ఏళ్ల రాజ్యం అన్నాడు. మరి 1000 ఏళ్ల రాజ్యం ప్రారంభమై 2000 ఏళ్ళు అయిందిగా, ఇదేం 1000 ఏళ్ల రాజ్యం అండి? అది కాదండి, 1000 అంటే 1000 అనుకోకూడదు, చాలా దీర్ఘకాలం అనుకోవాలి, ఉపమాన రీతిగా అన్నాడు. సరే ఒకటే పరీక్ష బాబు, 1000 ఏళ్ల రాజ్యంలో సింహము ఎద్దు వలె గడ్డిమైన ఉంది బైబిల్లో. ఒక గడ్డి వాంగిని తీసుకెళ్ళి సింహం ముందు పడి, ఆ సింహం గడ్డిని తింటేనేమో నీ సిద్ధాంతం రైట్, లేదా ఆ సింహం నిన్ను తింటేనేమో నా సిద్ధాంతం రైట్, అటో ఇటో తెలుసుకుందాం పదాన్న, అమ్మో నేను రానంటున్నాడు. ఏ మరి నీ సిద్ధాంతం నీకే నమ్మకం లేదు? ఇప్పుడు జరిగేదంతా సైతాను రాజ్యం, అతి త్వరలోనే దేవుడి రాజ్యం రాబోతుంది, అప్పుడు యేసు ఈ భూగ్రహానికి రాజుగా పరిపాలన చేయబోతున్నాడు 1000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దివ్యారాజై కుమారుడు ఒక 1000 వర్షాలు పాలించును, మహాదివ్య రాజై కుమారుడు ఒక 1000 వర్షాలు పాలించు, తాము లేని అందరూ
నాకచ్చింత ప్రియులారా దేవుడు బూరలు ఊదించబోతున్నాడు యేసు రాజు పట్టాభిషేక సందర్భంగా అయితే ఈ సంగతులు గైకొనువాడు ధన్యుడు దేవకుమారుడు ఆది సంభూతుడు వాక్యమును నామము పెట్టబడినవాడు దేవుని యొక్క అదృశ్య దేవుని యొక్క దృశ్య రూపమైనవాడు విశ్వ విమోచకుడైన నజరేయుడైన యేసు భూమి మీదకి రారాజుగా వచ్చే సమయంలో బూరలు ఊదబడతాయి మనము గైకొనుట ఏమిటి మనము కూడా ఆయనను మన జీవితానికి రాజుగా ప్రతిష్ఠించుకోవాలి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి కరోనేట్ క్రైస్ట్ యాజ్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితాలకు రాజుగా యేసును ప్రతిష్ఠించుకోవాలి చాలా మంది క్రైస్తవులు రక్షణ పొందారు గాని ఇంకా యేసును రాజుగా ప్రతిష్ఠించుకోలేదు రక్షణ పొందిన వాళ్ళకి పత్రిక రాశాడా పేతురు అందులోకి రాశాడా చెప్పండి ఏమండి మొదటి పేతురు పత్రిక ఎవరికి రాశా రక్షించబడ్డోళ్ళకా ఇంకా విగ్రహారాధకులకా ఎవరికి రాశాడు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయులు అంటే వీళ్ళందరూ ఎవరండి ఈ పత్రిక యొక్క రీడర్స్ ఎవరని పేతురు ఉద్దేశం చీకట్లో ఉన్నోళ్ళా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినోళ్ళకి రాశాడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన రక్షణ వెలుగులోనికి వచ్చిన ప్రజలారా మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ఇదేంటండి రక్షణ పొందారు యేసయ్య అధికారం కిందికి రాలేదు రక్షణ పొందారు పాప క్షమాపణ పొందారు దేవుని చిత్తమునకు లోబడి జీవించడం ఇంకా నేర్చుకోలేదు యేసయ్య కృపను బట్టి పాపాలు క్షమించబడ్డాయి నాయన తండ్రి అని మొరపెట్టే దేవకుమారుని ఆత్మ హృదయంలోకి వచ్చేసింది ప్రార్థనా జీవితం ఉంది దేవుని అడుగుతున్నారు సమస్యలకు పరిష్కారాలు పొందుతున్నారు కొంతవరకు రక్షణ రుచి చూశారు కానీ యేసు రాజు పాలన కిందకి ఇంకా రాలేదు అనేక మంది క్రైస్తవులు ఇంకా తమ సొంత చిత్త ప్రకారం బ్రతుకుతున్నారు తమ సొంత ప్రణాళికలు తమ సొంత ఆలోచన విధానం నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి ఈ చెత్త పేరుపోయింది కాబట్టి సంఘములో దేవుని ప్రభావము నివసించడం లేదు స్వచిత్తం అనే చెత్త పేరుపోయింది కాబట్టి మోషేలాగా విశ్వాసులు మహిమతో ప్రకాశించలేకపోతున్నారు స్వచిత్తమనే చెత్త పేరుకుపోయింది కాబట్టి హనోకులాగా దేవునితో నడవలేకపోతున్నారు ప్రిలారా రక్షణ పొందడం చాలదు యేసును మనము రాజుగా ప్రతిష్ఠించుకోవాలి దేవుని స్తోత్రం కలుగునుగాక అడగాలండి ఉపవాసం ఉండి అడగాలి ప్రభువా నీ కృపను బట్టి నా పాపాలు కడగబడినవి నాకు అది చాలదు నీవు నన్ను రాజుగా పరిపాలించాలి అని భక్తులు తమ సొంత ప్రార్థనగా రాసుకున్న పాటలు మనం పాడుతున్నాం ఏమండి సర్వచిత్తంబు నీదేనయ్యా అనే పాట లేదు సర్వచిత్తంబు నీదేనయ్యా మంచిగా బాగా పాత పాట బాగా మనకు ప్రాక్టీస్ అయిపోయిన పాట కానీ ఏదైనా పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు చూడండి ఎట్లాంటి అమ్మాయి కావాలంటే నాకు తెల్లగా ఉండాలి సన్నగా ఉండాలి బారుడు జడు ఉండాలి అండి మాకులమై ఉండాలి బాగా చదువుకొని ఉద్యోగం చేయాలి బోల్డ్ కట్నం తేవాలి అయినా ప్రభు చిత్తం లేదు నాదేమో మళ్ళీ ఆకరణ
అవును నువ్వు ఈ ఈ కలర్ ఉండాలి ఈ హైట్ ఉండాలి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంత జడు ఉండాలి ఇంత కట్నం ఉండాలి ఈ కులం అన్నాక ఇంకా దేవుడి చిత్తమే అంత నీ చిత్తమే కదా అంటే దేవుడు గనుక సంకల్పిస్తే దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిస్తే తప్పకుండా అది నా కులంలోనే మాట్లాడతాడు తప్ప ఇంకొక కులం ఎందుకు మాట్లాడతాడు దేవుడు అంటే దేవుడు కూడా మా కులమే అని ప్రిలారా సరే నేను ఎంతోమంది నేను తలకు రంగేసుకుని ఇట్లా ఉన్నా సరే ఇప్పుడు మనిషిని కాదు అందరికీ తెలుసు వేల పెళ్ళిళ్ళు చేశాను నేను పెళ్లి కొడుకులతో ఫుట్బాల్ ఆడుకుంటుంటాను నేను బాబు ఫలానా సంబంధం ఉంది మరి అమ్మాయి చాలా భక్తి పరురాలు అని ఫోటో చూపించి క్వాలిఫికేషన్ ఉద్యోగం అంతా చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకొని చెప్తాను అయ్య గారు ఇప్పుడు పెద్ద ప్రార్థన పరుడు దిగొచ్చాడు వీడు ప్రార్థన చేస్తా అంట దేవుడు వీడితో మాట్లాడతాడంట రోజు ఉదయం అరగంట ప్రార్థన చేసి అలవాట్లేదు ఏంటో ప్రేరేపణ లేదు అయ్య గారు వాడి ముఖానికి ప్రేరేపణ ఒకటి దేవుడు నడిపించలేదు అయ్య గారు అంతా నేను చెప్పిన తర్వాత గేట్ దాటి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కతే కూతురు 50 లక్షల ఆస్తి ఉంది అమ్మాయి పేరు మీద అయ్య గారు దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు స్పష్టంగా దేవుని స్వరం ఎంత దొంగలండి పెళ్లి కొడుకులు నేను యవనస్తులు అందుకే నా దగ్గరకు వచ్చి అయ్య గారు ప్రార్థన చేయండి దేవుడి చిత్త ప్రకారం ఒక అమ్మ నేను చచ్చినా సరే నమ్మను వీడు దేవుడి చిత్తం అంటాడు కానీ వాడికి లోపల ఒక చిత్తం అనేది ఉంది వాడనుకున్న మెంటల్ పిక్చర్ దొరికేదాకా ప్రేరేపణ లేదు ప్రేరేపణ లేదు ప్రేరేపణ అంటుంటాడు సరే అమ్మాయి రూపురేఖలు బాగో లేకపోయినా ఒక 1 కోటి రూపాయలు ఆస్తి కలిసి వచ్చింది అనుకోండి అప్పుడు ఎలాంటిదైనా చేసుకుంటాడు క్యారెక్టర్ బాగోలేకపోయినా చేసుకుంటాడు కట్నం లేదనుకోండి పిల్ల మంచిది కాదని తెలిసిందంటాడు ఎంత త్రాష్టుడు అండి దౌర్భాగ్యుడు మళ్ళీ సంఖలో బైబిల్ ఒకటి దేవుడి చిత్తం అయ్యగారు నాదేం లేదు అయ్యగారు అని భక్తి నటన ప్రిలారా ఈ స్వచిత్తం అనే చెత్త చావాలి నేను చెబుతున్నాను క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఇంటి మీద స్టార్ పెట్టడం మంచిది మంచిది కాదని నేను చెప్పట్లేదు పెట్టండి స్టార్ పెట్టండి మేము పెడతాం దేవుడు కోరేది ఏమిటంటే మనమే ఒక స్టార్ కావాలని కోరుతున్నాడు ఆయన అది స్టార్ పెట్టండి అది స్టార్ సాదృశ్యం నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టార్ అండి అని చెప్పినట్టు ఉండాలి దేవుని స్తోత్రం కలుగునుగాక బుద్ధిమంతులైతే ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ప్రకాశించెదరు ఇంటి మీద స్టార్ ఎందుకంటే ఇంట్లో ఉన్నోళ్ళందరూ దేవుని నక్షత్రములండి అని చెప్పటానికి అంతేగాని మనం కులపిచ్చి కలిగి కట్నాల పిచ్చి ధనపిశాచి కలిగి ధనపిచ్చి కలిగి స్వార్థము కలిగి వేషధారణతో ఏమిలామండి ఎన్ని క్రిస్మస్ పండుగలు చేస్తే యేసు ప్రభువు మన జీవితానికి రాజు అయితే మనం కులాన్ని గౌరవించం నేను చెప్తున్నా ఈ ప్రసంగం వాళ్ళని ముగించలేను ఎంత లోతుకి వెళ్ళిపోయినా మీకు ఐడియా వచ్చి ఉంటుంది అది ఇంకా 1 మంత్ అవుతుంది నేను బయటికి రావడానికి మీరు వెళ్ళండి లోపలికి వెళ్ళి చదువుకోండి యేసు నా రాజు అని నిజముగా చెప్పగలిగిన వాడు కులాన్ని గౌరవించడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు యేసయ్య నాకు దాహమునకు ఆమె ఏమన్నది నీవు యూదుడవై ఉండి సమరయురాలిని నన్ను నీళ్ళు అడుగుతున్నావే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు ప్రభు ప్రేమ అనే పాట తీయండి మాసలం అనేగా చక్కని పాట రాశారు ప్రభు ప్రేమ తొలికే కా హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా శరణు సంగుచు కనిపించే
జాతిని చూడని నేత్రం. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళాడు. ముందేమన్నాడు తెలుసా? అన్య జాతి వానితో సహవాసము చేయుట యూదునికి ధర్మము కాదన్నాడు. తర్వాత బుర్ర వెలిగింది. మూడు సార్లు ఆ దర్శనం చూసేసరికి ఏ మనుష్యుడు నిషేధింప దగినవాడు కాడని ప్రభువు నాకు నేర్పించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరు యేసు నమ్ముకున్న వాళ్ళందరూ అంటరానోళ్ళని ఊరు బయటికి వెళ్ళగొట్టేశారు. ఈ అంటరానోళ్ళల్లో ఇద్దరు ఒకళ్ళకి వాళ్ళు అంటరానోళ్ళు. మళ్ళీ ఇద్దరు ఊరు బయటే, మళ్ళీ ఒకడూరికి ఇంకోటి బయట. మళ్ళీ రే నువ్వు నా పల్లికి రావద్దు, నేను నీ పల్లి. ఇద్దరం కలిసి బయట ఉందాం, నువ్వు నాకు దూరం, నేను నీకు దూరం. యేసయ్య ఎక్కడున్నాడండి? కులపిచ్చి పెట్టుకొని సర్వచిత్తం నీదేనయ్యా అని పాడితే సుఖం ఏంటి అంటున్నాను నేను. ఇదా యేసయ్య రాజ్యం. కులాన్ని గౌరవించిన దేవుడు అసలు క్రైస్తవుడే కాదు. నేను చెబుతున్నా ఇంకోసారి నా మీటింగ్, మీరు వచ్చినా సరే రాకపోయినా సరే, కులమును గౌరవించేవాడు బైబిల్లోని రెండవ పేజీని నమ్మడం లేదు. ఎందుకంటే నేలమంటితో నరుని నిర్మించి నాసికా రంధ్రముల్లో జీవవాయువును దేవుడు ఊదగా నరుడు జీవాత్మ. ఆ మట్టి ముద్ద మన తండ్రి. ఆ మట్టి ముద్దకు పుట్టిన చిన్న చిన్న మట్టి ముద్దలు మనందరం. ఆ మట్టిదే కులం, నాది అదే కులం అవుతుంది. కానీ కొత్త కులం ఎలాగొస్తుంది? ఆదామును దేవుడు చేసిన మట్టి మాల మట్టి, మాదిగ మట్టి, రెడ్డి మట్టి, కమ్మ మట్టి, కాపు మట్టి, ఏ మట్టి చెప్పండి? మట్టిగా ఏముంది సార్? ఏంటి మెంటలు వచ్చిందా? అలా మాట్లాడుతున్నా. నీకు ఎప్పుడు మెంటలు వచ్చింది? ఎందుకు వచ్చింది? మట్టి కులం అడిగితే నన్ను అంటున్నావు కదా. దేవుడు గాలి ఊదిన తర్వాత మొదటి మట్టి ముద్దకు లేని కులం నీకెప్పుడు వచ్చింది? ఎలా వచ్చింది అంటే మనం అంత అడగకూడదు. అంటే సొసైటీ సార్ అందరితో కలిసి నలుగురితో మనం అందరిలో అలలు అనాలి. మరి తప్పదు వీడు మళ్ళీ మేము మొదటి నుంచి మేము యేసు మతం అండి. ప్రిలారా ససేయంబి రా కుదరదు. భూలోకము నేలడానికి యేసు రారాజుగా రావటానికి ముందు మన బ్రతుకు నేలడానికి యేసు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం బూర ఊదాలి. యేసయ్యా నన్ను నేలడానికి రమ్మని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాలో నీ చిత్తము జరిగించుకో తండ్రి. నా స్వచిత్తమును చంపేసి నా స్వబుద్ధినికి నేను ఆధారము చేసుకున్నాను. నా ఉద్దేశం కాదు, నా ఐడియాలజీ కాదు, నా ప్రణాళిక కాదు, నా జీవితం ఎలా నడవాలో నేను నిర్ణయించడం కాదు, నువ్వు నిర్ణయించాలి. నాకు చాలా పెద్ద ప్లాన్ ఉండింది.
ఈసీఐలో జాబ్ చేస్తున్నా నేను ఎలక్ట్రానిక్ డిప్లొమా నాది సౌదీ అరేబియాలో అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది ఇట్ వాజ్ ఇన్ 79లో నాకు ఉద్యోగం వచ్చింది సౌదీలో బాంబేకి వెళ్ళాలి అక్కడి నుంచి సౌదీకి వెళ్ళిపోవాలా ఏమండి ఆ రోజుల్లో నా జీతం 1 లక్ష ఇండియన్ రూపీస్ 1 లక్ష భోజనం అక్కడ అకామిడేషన్ మొత్తం వాళ్ళే పెట్టి 1 లక్ష తేరక పాకెట్ పన్ను ఇస్తారు అవి ఏ రోజులు తెలుసా టీ 20 పైసలు ఇప్పుడు 10 రూపాయలు ఆ రోజుల్లో 1 లక్ష రూపాయలు జీతం సౌదీలో నాకు ఉద్యోగం ఏదో కలలు కన్నా నేను వెళ్ళాలి బోల డబ్బులు సంపాదించుకొని కోట్ల ధనంతో రావాలి ఆ డబ్బంతా పెట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఇంకా 100 కోట్లు సంపాదించి పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలి ఆ ఇండస్ట్రీ అపుస్తరుల కార్యాల్లో ఉండే ప్రిన్సిపల్స్ ప్రకారం ఉండాలి కార్మికులను యాజమాన్యంలో భాగస్వాములు చేయాలి లాభాలన్నీ కార్మికులకు సమానంగా పంచివ్వాలి అప్పుడు కష్టపడి పనిచేస్తారు అని చెప్పి ఏదేదో కలలు కానీ నా పెద్ద కల ఉండింది భారతదేశంలో పరిశ్రమలు అన్నిట్లోనూ ఒక సంస్కరణ తీసుకురావాలి నవ భారత నిర్మాణం చేయాలని ఏదేదో పిచ్చి పిచ్చి కలలు కన్నాను ఏసై అన్నాడు నోరు గట్టిగా మూసుకోరా బాబు అది అందుకోసం నేను సృష్టించలేదు నేను నీకు వేరే పని ఉంది అయ్యని మడత పెట్టి అవతలు పారేసాయి నాకు నువ్వు కావాలి రమ్మన్నాడు మీకు తెలుసా నా హృదయంలో ఆ కళ ఆ ఆశయం ఒక విగ్రహం రాత్రి మగళ్ళు అదే ఆలోచించేవాడిని హృదయంలో విలువైనటువంటి ఏదో ఒక పదార్థం ఒక స్వరూపం ఎవరో దోచుకెళ్ళిపోయినట్టు ఖాళీ ఏర్పడింది ఇవంతా నేను చేయలేనా ఎన్ని 100ల రాత్రులు కలలు కన్నాను ఏసై వద్దంటున్నాడు గాయమైంది అయినా సరే అనుకున్నాను ప్రభువాన్ని వద్దన్నావు గనక వదిలేస్తాను ఇంకొక 10 రోజుల్లో నేను బాంబేకి వెళ్తాను సౌదీకి వెళ్ళిపోతాను అప్పుడు యుగాంతం గ్రంథం ఉండేది కాదు ఈ గ్రంథాలు ఉండవు ఓఫీ మినిస్ట్రీస్ ఉండదు సంఘ సంస్కరణ ఉండదు ఇంకొకడినే ఉన్న దేవుడు పెట్టుకునేవాడు దేవునికేం ప్రవక్తలు తక్కువ కాలేదు సేవకులు తక్కువ కాలేదు నేనైతే ధన్యత పోగొట్టుకునేవాడిని కోటీశ్వరుని అయ్యేవాడినేమో నిశ్చత్తుల్లో దరిద్రుని అయిపోయేవాడిని ప్రిలారా నీవు నీ హృదయములో ఒక విగ్రహములాగా పెట్టుకున్న ప్రణాళికలు దేవుడు ఒక్క దెబ్బతో తీసేస్తాడు అలాంటప్పుడు తెలుస్తుంది నీవు ఏ పాటి భక్తుడివో ఎలాంటి భక్తురాలివో నీకేదైతే ఇష్టము లేదో అదే చేయమంటాడు ఏది చాలా ఇష్టమో అది వద్దంటాడు అలాంటప్పుడు సంతోషంగా లోబడిన వాడే క్రైస్తవుడు వాడే పరలోకానికి వస్తాడు దేవుని స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ప్రభునందు ప్రిలారా బూరలు ఊదుట అనే ప్రక్రియకు ఇంకొక అర్థం ఉన్నది యుద్ధమునకు బయలుదేరుట ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను సంఖ్యాకాండం 10వ అధ్యాయము 2 వచనాలు చూసి చదివి ముగించేద్దాం యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను నీవు 2 వెండి బూడలు చేయించుకొనుము నకిషీ పనిగా వాటిని చేయింపవలెను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకు నీకుండవలెను బూరలు ఊదటం ఎందుకో చెప్పండి సేనలను తరలించుటకు సేనలను ఎందుకు తరలించాలి యుద్ధానికి రమ్మని ఏమండి యుద్ధ సన్నాహ దినం అనేది ఒకటి ఉంది 110వ కీర్తన 3వ వచనం చూడండి 110:3 యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు
ఇష్టపూర్వక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం ఉన్నది, యుద్ధ సన్నాహం ఉన్నది, యుద్ధ సన్నాహ దినం ఒకటి ఉన్నది. దేవుని ప్రజలందరూ యుద్ధానికి సిద్ధపడాల్సిన దినం ఒకటి ఉంది. ఎవరితోనయ్యా యుద్ధం అంటే రాబోవచ్చున్న ప్రపంచ నియంతతో యుద్ధం. ప్రకటన గ్రంథం 13:7 పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. పరిశుద్ధులతో అనగా క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచింపబడిన విశ్వాస వీరులతో యుద్ధం చేయడానికి రాబోవచ్చున్న అంతిమ క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబడెను. వాడు రావటమే ఎందుకు వస్తున్నాడంటే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వాడు యుద్ధానికి వస్తున్నాడు గనుక మన జీవితంలో యుద్ధ సన్నాహ దినం ఒకటి ఉండాలి. అందుకు బూరలు ఊదుతున్నారు ఇక్కడ. రాజును ప్రతిష్ఠించి అభిషేకించేటప్పుడు, పట్టాభిషేకం చేసేటప్పుడు బూరలు ఊదాలి. దేవుని ప్రజలారా సైన్యముగా బయలువెళ్ళండి అని పిలుపునివ్వడానికి బూరలు ఊదాలి. ప్రకటన గ్రంథం దేవుని సైన్యానికి సాతాను సైన్యానికి ప్రత్యక్షం. యుద్ధం జరిగేటటువంటి 70వ వారాన్ని మనకు చూపిస్తోంది. ప్రకటన గ్రంథంలో కనిపించే ఆ 7 ఏళ్ల కాలం యుద్ధకాలం. అది సాతాను కుమారుడు నిమ్రోద్, వాడు మళ్ళీ భూమి మీదకు వస్తాడు, వాడే ప్రపంచ రాజు, వాడి ఆధిపత్యం కింద సాతాను సేనలు ఉంటాయి, పరిశుద్ధాత్మదేవుని నాయకత్వం క్రింద క్రైస్తవ పరిశుద్ధులు ఉంటారు. ప్రత్యక్ష యుద్ధం, ప్రచ్ఛన్న యుద్ధం కాదు, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా వారుఫేరే. అందుకొరకు బూరలు ఊదుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే యుద్ధము ప్రారంభమైందో అప్పుడు ఇంకో రకమైన బూరలు ఉన్నాయి. యుద్ధములో మన శత్రువు యొక్క బలం మన శక్తికి మించిపోయినప్పుడు ఆర్భాటంగా గోలగోలగోలగోలగా ఊదేసేయాలి బూరలు. సంఖ్యాకాండము 10:9 మిమ్మను బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి. అంటే అర్థం ఏంటి? దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవడానికి మనం బూరలు ఊదాలి. అనగా ప్రార్థన జీవితము, విజ్ఞాపన జీవితము, ప్రార్థన పోరాటం అనే బూరల పండుగ అన్నమాట. 3 విషయాలు చెప్పాను. యేసును మన జీవితంలో రాజుగా ప్రతిష్ఠించుకునే బూరలు మనం ఊదాలి. యేసు ప్రభు సైన్యంలో మనం ఉన్నందుకు సాతాను కుమారుడితో యుద్ధం చేయడానికి యుద్ధ సన్నాహ బూరలు మనం ఊదాలి. ఆ యుద్ధంలో మనం ఎదుర్కొనే శత్రువు మనకంటే చాలా బలవంతుడు గనుక మోకరించి విజ్ఞాపన చేసే బూరలు మనం ఊదాలి. ఈ గ్రంథములో వ్రాయబడిన సంగతులు గైకొనుట అంటే ఇది. మన బూరలు మనం ఊదాలి, ఆయన బూరలు ఆయన ఊదుతాడు. అవేమో చరిత్రలు అక్షరార్థమైన బూరలు. ఉపమానరీతిగా ప్రతి క్రైస్తవ జీవితంలో బూరల పండుగ జరగాలి. ఇవాళ మనం ప్రతిష్ఠించుకుందాం ప్రభువా, నిన్ను నా ప్రభువుగా నా రాజుగా పట్టాభిషేకం చేసుకుంటా దిగిరమ్ము నాయన అని అడుగుదాం. నీ సైనికుడుగా, నీ సైనికురాలిగా నేను ప్రకటన 13:7 చెప్పబడిన మహాయుద్ధానికి నేను సిద్ధపడతాను. అందుకొరకు యుద్ధ సన్నాహ బూరలు మనం ఊదుదాం. యేసయ్యకు ఆ మాట చెబుదాం. అలాగే నేను నీ దాసులను మీ దాసురాలను గనక జరగబోయే యుద్ధంలో నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి,
నా శక్తికి మించిన పోరాటంలో నాకు జయం అనుగ్రహించమంటూ ఈ దినాన మనము విజ్ఞాపన బోరవూదుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి, కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని సంఘ ప్రభు అయిన యేసునాథుని వైపు దృష్టి సారిద్దాం. ఆయన వైపు చూచి మనమందరం మన రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. ప్రభువా, బూరల పండుగను ఆచరించుటకు నాకు నేర్పుము తండ్రి అని ప్రార్థించేద్దాం. బూరల పండుగను ఆచరించడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయము చేయి తండ్రి అని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవునితోనే మనం నేరుగా మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడా, దిగిరా నాయన, నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నన్ను మండించు, నన్ను వెలిగించు, నాకు నీ అగ్ని బాప్తిస్మం దయచేయి, నన్ను అగ్నిజ్వాలగా చేయమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. నీ బంగారు పాదములకు వందనాలు, ముద్దులు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితానికి నువ్వు రాజుగా దిగి రావాలి నాయన. భూలోకానికి రాజుగా నువ్వు ఎలాగూ దిగి వస్తావు, దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ నా జీవితానికి నువ్వు రాజువు కాకపోతే నీ రాజ్యంలో నేను ఉండను కదా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, సహాయం చేయి. భూలోకానికి రాజుగా నువ్వు దిగి రాకుండా ఏ శక్తి నిన్ను ఆపజాలదు యేసయ్యా. కానీ నా బ్రతుక్కి నువ్వు రాజు కాకుండా నా బుద్ధిహీనతని నాపుతుందేమో, నా అవిధేయత, నా మూర్ఖత్వముని నాపుతుందేమో. నేను నీ రాజ్యముగా మారగోరుచున్నానయ్యా. నా బ్రతుకు నీ రాజ్యమగునుగాక, నా కుటుంబము నీ రాజ్యమగునుగాక, నా జీవితం, నా ఇల్లు, నా గృహము నీ రాజ్యమగునుగాక, నేను పరిచర్య చేసే సంఘము నీ రాజ్యమగునుగాక, నీ చిత్తము నెరవేరును గాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా మిక్కిలు గొప్ప దైవమా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినము నా కొంత ఆలస్యమైనప్పటికీ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టిని బంగారు పాదములకు స్తోత్రాలు, ముద్దులు, వందనాలు, కృతజ్ఞతలు, ఆరాధన, స్తుతి చెల్లిస్తున్నాము ప్రభువా. ఇంకను ఇంకను మీ లేఖనములో నుండి మీ పరిశుద్ధాత్మ స్వరమునెత్తి నాతో మాతో ఇంకనూ మాట్లాడటం కొనసాగించమని వేడుకుంటున్నాం. కూటాన్ని ముగిస్తున్నాము తండ్రి, కానీ మీ స్వరాన్ని మేము వినడం ముగించదలుచుకోలేదు. ముగించడం మాకు ఇష్టం లేదు నాయన. కూటము సమయమైంది కనుక ముగిస్తున్నాము. అంతరంగములోని స్వరాన్ని వినడం మాత్రం ఎప్పటికీ మేము ముగించవద్దు నాయన. మీరు మాతో మాట్లాడడం ఆపవద్దు తండ్రి. నీకు వందనాలు, వందనాలు. మా వింటరండి, మాతో మాట్లాడుతూ కొనసాగించండి. విన్న వాక్యాలు మాలో ఫలింపచేయండి. ఈ పరిశుద్ధ స్థలమును, దేవాలయమును, సంఘమును, సంఘ కాపరిని, పెద్దలను, కమిటీ వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. సర్వసత్య మహాసభలు నిర్వహిస్తున్న మీ దాసుడు పాస్టర్ విజయ భాస్కర్ని మీరు ఆశీర్వదించండి. కరుణగల ఘనమైన మా కన్న తండ్రి, ఈ సాయంకాల సభ సభాస్థలి మా తండ్రి మొత్తముని అగ్ని చేత కాల్చి పునీతము చేయండి మా ప్రభువ. నీ అగ్ని వర్షము కురిపించండి, పరిశుద్ధాత్మ అగ్ని వర్షం కురిపించండి. అగ్ని జ్వాలలు నాయన ఒక్కొక్కరి తల మీద వ్రాలుటకు పెంతకోస్తు గదిలో, పెంతకోస్తు పండగ నాడు మేడ గదిలో జరిగినట్లుగా అందరూ అగ్ని బాప్తిస్మం ఈ రాత్రి అనుభవించడానికి సహాయం చేయండి. కరుణగల మహారాజానికి వందనాలు. మూడు సాయంత్రాలు ఇంకా మా ముందున్నవి. రక్షణ పొందిన వారితోనూ, పొందని వారితో అందరితోనూ మీరు మాట్లాడండి. ఈ మహాసభలో, ఈ సభల కారణంగా తండ్రి తణుకు పట్టణంలో, పశ్చిమ గోదావరి జిల్లా అంతట్లో ఒక మహత్తరమైన ఉజ్జీవజ్వాల రగులుకొని మండుచు వ్యాపించడానికి సహాయం చేయండి. లెట్ దిస్ బి ద బిగినింగ్ ఆఫ్ అ గ్రేట్ రివైవల్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి లార్డ్. గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడగోరుచున్నాం. గొప్ప ఉజ్జీవం మాకు కావాలి, మాకు కావాలి. చార్లెస్ ఫిన్నీ కాలంలో వచ్చినట్లు, జాన్ వెస్లీ కాలం, మార్టిన్ లూథర్ కాలంలో వచ్చినట్టుగా మాకు ఒక గొప్ప ఉజ్జీవాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి.
ప్రభు ఇంకను మాతో మాట్లాడండి. విన్న వాక్యమాలో ఫలింపచే నిజముగా ఇక్కడ ఉన్న మాలో ప్రతి ఒక్కొక్కరు కూడా త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో ప్రార్థించి యేసు రాజును మేమందరము మా సొంత బ్రతుకులకు రాజుగా నిజముగా అక్షరాలా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకం మందున్న సకల భక్త కోటికి జరుగుతున్న సర్వసత్య మహాసభల నిర్వాహకులకును పాల్గొనటకు వచ్చిన వారికి సదాకాల నిడమాయక తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫీర్ మినిస్ట్రీస్, LIG 86/1 3 Phase, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500702. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9915100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofirministries.org.